నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతుల మొత్తం గందరగోళం నెలకొంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతు భరోసా కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు ఈ రైతులకిచ్చే ఏదైతే మాఫీలు కావచ్చు రుణాలు కావచ్చు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వంచిందని చెప్పేసి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు పూర్తిగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం అప్పుడే మేము స్థానిక స్థానిక ఎలక్షన్లకు వెళ్తాం అని ఒక మాట ఇచ్చిన తర్వాత ఈ రైతు భరోసా కూడా గతంలో వాళ్ళు నాలుగు వేలు ఇచ్చారు మేము దానికి కలిపి ఏడు వేలు ఇస్తాం ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖరీఫ్కి ఇవ్వలేము నెక్స్ట్ వచ్చే పంటకి ఇస్తామని చెప్పి చేయడం వాక్యాలు దీనిపైన చాలా దుమారం రేకెత్తుంది దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పల్లె రవిగడ్ గారు ఉన్నారు అన్న చెప్పండి ఏ విధంగా చూడొచ్చు గతంలో ఖరీఫ్కి ఇస్తాం గతంలో బీఆర్ఎస్ పార్టీ నాలుగు వేలు ఇచ్చింది ఎకరానికి మన ఎకరానికి మేము ఏడు వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అది కూడా ఎటు కూడా ఇవ్వకుండా ఖరీఫ్కి కూడా కట్ చేస్తామని చెప్పేసింది ఇలా చూడొచ్చు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు చెప్పింది చెప్పి చెప్పగానే చెప్పేసి క్లియర్గా చెప్పింది ఇంకా దాపరికం ఏం లేదు వానాకాలానికి ఇంకా రైతు బంధు ఇవ్వలేం అయిపోయింది నెక్స్ట్ కూడా రబీ కూడా మేము కమిటీ ఉంది డిప్యూటీ సీఎం మల్లు బట్ విక్రమార్క గారి నాయకత్వంలో వ్యవసాయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధరబాబు గారితో కమిటీ ఉంది ఆ కమిటీ నివేదిక ఇస్తామని చెప్పేసి ఆ కమిటీ కూడా ఇప్పుడు జూలై రెండవ తారీఖు వేసిండ్రు ఓ పదిహేను రోజుల్లో నివేదిక ఇచ్చేసి దాన్ని కొద్ది విధి విధానాల రూపకల్పన చేస్తాము అని చెప్పేసి చెప్పింది అంతవరకు సార్ మంచింది నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది దాంతో తేలిపోయింది కేసీఆర్ గారు సంవత్సరం క్రితమే నితిన నూరు పట్టుకొని రైతు లోకానికి చెప్పిండు ఈ కాంగ్రెస్కు ఓటేస్తే ఇది మోసాకారి మోసానికి ఇది కిరాఫ్ నయవంచన రైతాంగం ఉసురు పోసుకుంటుంది నయా పైసా ఉంటుంది రైతు బంధుకు రామ్ రామ్ అంటుంది అని చెప్పేసి చెప్పింది అది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఇదే కేసీఆర్ గారు ఎకరానికి బిచ్చమేసినట్టు పదివేల రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరానికి కాంగ్రెస్కు ఓటు ఇస్తే పదిహేను వేలు రైతు భరోసా పేరు మీద ఇస్తామని చెప్పేసి చెప్పింది దాన్ని ఆయనే కాకుండా ఆయనతో ఆయన 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 చెప్పడంతో పాటు రైతు డిక్లరేషన్లో స్వయంగా వరంగల్లో పెద్ద సభ పెట్టి రాహుల్ గాంధీ గారితో చెప్పించింది రాహుల్ గాంధీ గారితో రెండు లక్షల రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పంటకు వరి ధాన్యానికి క్వింటాలకు కనీస మద్దతు ధర మీద ఐదు వందల రూపాయలు అదనంగా బోనసు కౌలు రైతుకు పన్నెండు వేలు తర్వాత వ్యవసాయ కూలీకి ఇట్లా మొత్తంగా అరచితులు వైకుంఠం చూపించింది రైతాంగాన్ని చూపించడమే కాకుండా ఎన్నికల సమయంలో అప్పటికే సీజన్ గత సంవత్సరం వచ్చినప్పుడు ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు ఇవ్వటానికి సిద్ధం చేసి పెట్టి ఆల్రెడీ ప్రాసెస్ చేసి చేసినటువంటి దాన్ని ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి రాత్రి రాత్రే రెండు గంటలకు ఫిర్యాదు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు తెల్లారి రైతు బంధు ఇవ్వకుండా ఆపేసి ఆ ఇచ్చినటువంటి దాన్ని తర్వాత ఎన్నికల తర్వాత సిద్ధం చేసిగా సిద్ధంగా ఉన్నటువంటి ఆపిచ్చినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్లను కూడా దాదాపు మొన్నటి వరకు ఆ సీజన్ మొత్తం ఇచ్చేసి నిన్నటితోటి రెండవ వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది కూడా ఎగ్గొట్టేశ్వర అయిపోయింది ఇంకా లేదు అంటే రెండు వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ ఎన్నికల్లో చెప్పినప్పుడు అరవై లక్షల మంది రైతులు ఉన్నారు నలభై ఐదు నలభై ఒక్క వేల కోట్ల రుణాలు రెండు లక్షలు మాఫీ చేస్తాం అని చెప్పేసి చెప్పారు అధికారంలోకి వచ్చాక ఆ నలభై ఒక్క వేల కోట్లు కాస్త ముప్పై ఒక్క వేల కోట్లకు తీసుకొచ్చారు అమల్లోకి వచ్చేసరికి పెడికిందంటే పద్దెనిమిది వేల కోట్లు అమలు చేసిం కానీ బయటకు చెప్పడం మాత్రము దేశంలో ఎక్కడైనా ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారు మొత్తం కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇక్కడే కాకుండా దేశం మొత్తం మీద కూడా అసలు దేశంలో ఎక్కడ లేనట్టుగా తెలంగాణలో మేము మొత్తం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేసినాం రెండు లక్షల రుణమాఫీ లక్షల మంది రైతులకు మాఫీ చేసినామని చెప్పేసి బక్వాస్ మాటలు మాట్లాడుతుంది వాళ్ళ రాష్ట్రంలో జరిగేదేమో నిజంగా కాలేదంటారా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదంటారా రెండు లక్షల లోపు వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారు కదా పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే మాఫీ అయింది పద్దెనిమిది వేల కోట్లు మీరే మంత్రివర్గం నిర్ణయం చేసింది ఏంది మంత్రివర్గం దీనికి సంబంధించి అగస్టులో జరిగినప్పుడు మంత్రివర్గ సమావేశంలో ముప్పై వేల కోట్లు వచ్చినాయి అన్ని లెక్కల ప్రకారంగా అని చెప్పేసి ఎన్నికలకు ముందే నలభై ఒక్క వేల కోట్లు అన్నారు నిర్ణయాన్ని అధికారం వచ్చిన తర్వాత దాన్ని ముప్పై ఒక వేల కోట్లు వేసారు అమలు చేసేసరికి ఇవాళ పద్దెనిమిది వేల కోట్లే ఇవాళ చేసినామని చెప్పేసి చెప్తున్నారు ఇక మిగతా ఇంకేదో మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తేదీ కల్లా ఇరవై ఐదు వందల రూపాయ ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు అవి అయినా అని చెప్పేసి చెప్తున్నాం కానీ ఎన్నికలకు ముందేమో రేవంత్ రెడ్డి గారేమో ఆగస్టు పదిహేను తారీఖు కల్లా మొత్తం రెండు లక్షల కోట్లు రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు మాఫీ చేసినామని దేశం మొత్తం మీద ఒక వందల కోట్ల ప్రకటనలతోటి పబ్లిసిటీతో ప్రచారం చేసుకున్నాను ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇంతలా ప్రచారం చేసుకుందని చెప్పేసి మీలాంటి వాళ్ళందరూ చెప్తున్నారు కానీ తుమ్మల నా ఏం చేసిందంటే చెప్పిండంటే మాకు అప్పు బుట్టలేదు కాబట్టి పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యలేము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నిజంగా ప్రజలు మంత్రివర్గాన్ని నమ్మాలి లేకుంటే ముఖ్యమంత్రి చేసిన వాఖ్యాలని నమ్మాలి సరే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు అప్పు పుట్టలేదు ఇంకా లేకపోతే పైసలు లేవని చెప్పేసి చెప్తున్నారు కదా అంతవరకు బాగానే రైతుల కోసము మీరిచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయడానికి మీ అప్పు గుట్టలే మరి వాళ్ళు లక్షన్నర కోట్లతోటి మూసిని ప్రక్షాళన అని చెప్పేసి పునరుజ్జీవం అని సుందరీకరణ అని రకరకాల మాటలతో చెప్తున్నారు కదా మరి రైతులకు మేలు చేయడానికి సంబంధించినటువంటి దానికి అప్పని పుట్టని అప్పు మూసి సుందరీకరణ పేరు మీద లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ఎవరిస్తారు ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి మీరు నాలుగు వందల ఆరు గ్యారంటీలు కానీ వేరువేరు డిక్లరేషన్ల పేరు మీద ఇచ్చినటువంటి మొత్తం నాలుగు వందల ఇరవై హామీలలో రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు మీకు నాలుగు వందల ఇరవైలో ఇరవై హామీలను అమలు చేయడానికి పైసలు లేవు కానీ ఏ హామీ ఇవ్వలేదు కదా ఎక్కడ చెప్పలేదు కదా మూసి సింధురకంలో మూసి ప్రక్షాళనలో లక్షన్నర కోట్లు అని చెప్పేసి మరి దానికి అప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజల్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కన్ఫ్యూజన్లో పెడుతుందంటారు ఒకవైపు రైతులకు అప్పు బుట్టలేదని చెప్పేసి ఇటు పెడుతుండే మరోవైపు మూసికి మేము లక్ష యాభై వేలు కోట్లు తీసుకొస్తామని అటువైపు స్టేట్మెంట్లు ఇస్తుంది ప్రజలు ఎందుకు కన్ఫ్యూజన్లో పడేస్తుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు వీళ్లకు ప్రజలంటే రాజకీయము ప్రజలంటే ఓట్లేసే యంత్రాలు వీళ్ళని ప్రజలను ఎప్పుడైనా మోసం చేయొచ్చు వీళ్ళకు ప్రజల్ని మోసం చేయటంలో వంచన చేయటంలో ప్రజలకు ద్రోహం చేయటంలో వీళ్ళకి ఎవరికి లేనంత డెబ్ ఏడు దశాబ్దాల ఎనిమిది దశాబ్దాల అనుభవం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ప్రజలు ఓట్లు వేసుకో అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అధికారం చేతికి పగ్గా అధికార పగ్గాలు చేతికి రాగానే ప్రజల్ని ఇంకొక రకంగా ఉండటం ప్రజల్ని మోసం చేయటమే ప్రజల్ని వంచన చేయటం తప్ప ఇంకేం లేదు ఇప్పుడు చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్కటి లేదు నిరుద్యోగ భృతి అన్నారు ఏది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు అని చెప్పిండ్రు ఏది కౌలు రైతుకు అన్నారు ఆటో కార్మికునికి సంవత్సరానికి పది పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు ఇట్లా చెప్పుకుండా పోతే నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి ఇవి ఏవి మీరు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీరు లక్షన్నర కోట్లు వాళ్ళ మూసి సుందరీకరణ పేరు మీద ఎవరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో దేనికి అదే ప్రాజెక్టు ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మూసి పునరుజ్జీవం కోసం పదహారు వేల కోట్లతోటి కార్య కార్యాచరణ రూపకల్పన చేసింది నిజం ఆ కార్యాచరణలో భాగంగా దాదాపు ముప్పై ట్రీట్మెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని నిర్మించింది నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా తర్వాత దానికి సంబంధించినటువంటి బ్రిడ్జిలు ఇవన్నీ కూడా చేసిండు అవన్నీ కలిపితేనే పదహారు వేల కోట్లు ఇంకేమైనా అదనంగా ఆ మూసీ నుంచి మూసీని గోదావరి నీళ్ళతో అనుసంధానం గోదావరిని మూసీని అనుసంధానం చేసి చేసేందుకు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి గండిపేటకు నీళ్లు దే నీళ్లు తీదావరి నీళ్ళు తీసే తీసుకొచ్చేందుకు ఉద్దేశించినటువంటి దానికోసం కూడా వెయ్యి కోట్లతోటి కార్యక్ర కార్యాచరణ మొదలుపెట్టింది కూడా నిజం ఇవన్నీ జరిగిన తర్వాత మొత్తంగా ఉంటే పదహారు నుంచి ఇరవై వేల కోట్లు అనుకున్నాం లక్ష యాభై వేల కోట్లు దేనికి వాళ్ళ మీరు ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాదులో మోసీ సుందరీకరణ పేరు మీద తెలంగాణ ప్రజల సంపదని లూటీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అదే లక్షన్నర కోట్లు అయితే ఇరవై ఐదు వేల కోట్లు లక్ష కోట్లు ఢిల్లీ కప్పం కట్టడం కోసం మీరు ఇవాళ ఢిల్లీ కప్పం కట్టడం కోసం ఇవాళ మోసి మూసి ప్రక్షాళన ముందలేసుకొని దాన్నే మొత్తం దాంతో ప్రజల రాష్ట్ర ప్రజల బతుకులు మారిపోతాయి అన్నట్టుగా ఇంకేదో ప్రజల్ని చిత్రీకరించి ఒకవైపు హైడ్రా పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా ఇళ్ళను కూలగొట్టుకుంటా ప్రజల మీరే పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చి లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి చేసినటువంటి ఇళ్ళను కూలగొట్టుకుంటూ ఆ ప్రజలు కొనుక్కు లేకుండా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు ఇంకొక ఇంకోపైన ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలని మోసం చేయటం వంచన చేయటము ఇవాళ రైతు భరోసా పేరు మీద కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే ఆందోళన పడ్డారో భయపడ్డారో ఇవాళ అక్షరాల కాంగ్రెస్ నాయకులు నిజం చేసిండ్రు నిజం చేసి ఇలా రైతు భరోసాకు ఈ వానాకాలం పంటకి పంగనామాలు పెట్టిండ్రు మోసం చేసిండ్రు భవిష్యత్ దానికి కూడా రేపు భవిష్యత్తులో కూడా కోతలు విధించి విధి విధాలు చెప్పండి కమిటీ ఏ కమిటీతో ఫైనల్గా ఫైనల్గా తుమ్మల చేసిన వాక్యాలు కావచ్చు ఈ ఖరీఫ్కి రైతు భరోసా ఇవ్వాలేమన్నా తుమ్మలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు తుమ్మలకి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి రైతు భరోసా విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నాలుగు వందల ఇరవై హామీలని నెరవేర్చాలి ప్రతి లెక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందే రైతు భరోసా పదిహేను వేల కోట్లు పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఈ సీజన్ వానాకాలంతో సహా వానాకాలం పంటకు కూడా సీజన్ కూడా వాన ఖరీఫ్కి ఇవ్వాలి రబీకి ఇవ్వాల్సిందే వదిలిపెట్టేది లేదు బోనస్ ఇవ్వాలి ఇవన్నీ కూడవాల్సిందే మీరు ప్రజలను తప్పుదో చేసి మోసపూరిత మాటలతోటి ఇంకా మీరు కాలం గడుపుతాము ప్రజలను రెచ్చగొడతామని చెప్పే సమత కబర్దార్ ఊరుకునేది లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షా నిలబడుతుంది రైతుల పక్ష నిలబడుతుంది అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హక్కుల కోసం మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దిశలో ఖచ్చితంగా మీ వెంటబడి మిమ్మల్ని తరుముతుంది